Hi friends, ఇవాల్టి వీడియోలో హ్యాండ్ కట్ వర్క్ డిజైన్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ మన హ్యాండ్ సైజ్ ఎంత ఉంటుందో అంత కట్ చేసుకోండి. ఒరిజినల్ దానికన్నా ఒక సైడు పై సైడు హాఫ్ ఇంచ్ వదులుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోండి, సరిపోతుంది. కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా నేను ఎలా కట్ చేస్తున్నాను, కట్ చేసానో చూడండి. సేమ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అలా వదిలేసుకోండి, ఈ సైడ్ సమానం కూడా సరిపోతుంది. తర్వాత క్యాన్వాస్ ఒరిజినల్ క్లాత్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. వెలడపు వచ్చి 2.5 కావాలి. ఇంచి వెలడపు పెన్నతో డ్రాయింగ్ వేసుకోండి, సరిపోతుంది. ఇలాంటి స్టిఫ్గా ఉన్న క్లాత్ కానీ బక్రం పీస్ కానీ లేదంటే ఒక అట్టముక్క కానీ ఏదైనా తీసుకోండి. 30కి వెలడపు ఉండాలి, కరెక్ట్గా 30కి చూసుకోండి. 30 కట్ చేసుకొని 2 ఇంచులు పొడవు కట్ చేయండి. చూసారు కదా 2 ఇంచుల పొడవు, 30కి వెలడుపు, 30 ఇంచు వెలడుపు తీసుకున్న తర్వాత సెంటర్కి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి అందంగా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు రౌండ్ కట్ చేయండి. చూడండి ఇది కరెక్ట్గా హాఫ్ మూన్ కింద వచ్చింది కదండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే కట్ చేసి మనం తీసుకున్న క్లాత్ సెంటర్ ఫోల్డ్ చేసాం కదా, ఈ ఫోల్డింగ్ చేసిన కాంచి కరెక్ట్గా కార్నర్కి పెట్టేసి పెన్తో డిజైన్ మార్క్ వేసుకోండి, సరిపోతుంది. సేమ్ మళ్ళీ అదే కార్నర్ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గీయండి, సరిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ చివరి దాకా అలా డ్రాయింగ్ గీయండి, సరిపోతుంది. కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, అప్పుడే మనకి సర్కిల్ నీట్గా వస్తుంది. లాస్ట్ సగం వరకు వచ్చింది కాబట్టి స్ట్రైట్గా చూసుకొని మార్క్ వేయండి. ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో అలా మార్క్ వేసుకుని సరిపోతుంది. ఇప్పుడు రెండు సమానంగా పట్టుకొని కరెక్ట్గా మనం ఏదైతే మార్క్ వేసామో మార్క్ నుంచి నీట్గా ఎక్కడ కూడా వంకర రాకుండా నీట్గా కటింగ్ చేయండి. ప్రతి కార్నర్ కూడా కరెక్ట్గా కట్ చేసుకోండి, సరిపోతుంది. అప్పుడే సర్కిల్ నీట్గా కనపడుతుంది. అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, అలాగే గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మరొక వీడియోస్ మంచి వీడియోస్ పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. చూసారు కదా కట్ చేసిన తర్వాత సెంటర్కి ఒక కాట్ పెట్టండి, సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్ తీసుకొని లైనింగ్ కూడా ఆల్రెడీ సెంటర్కి ఒక కాట్ పెట్టుకోండి. కాట్ పెట్టుకొని కరెక్ట్గా ఆ కాట్కి సరిపోడగా 1/4 ఇంచు ఖర్చు వదిలి ఐరన్ బాక్స్ తోటి అంటించుకోండి, సరిపోతుంది. చూసారు నేను అంటించాను. ఇప్పుడు ఈ సివర్న ఒక స్టిచ్చింగ్ వేయండి, ఎందుకంటే ఇది వాషింగ్లో ఊడిపోకుండా ఉంటుంది, ఇలా కుట్టేయడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఒరిజినల్ తీసుకోండి, ఒరిజినల్ తీసుకొని ఉల్టా సీదా చూసుకోండి. సీదా సైడు పెట్టుకొని లోపలికి మార్కింగ్ సైడ్ లాక్ కింద పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టి కరెక్ట్గా సెంటర్ చూసుకొని సెంటర్ని అటు ఇటు కదిలిపోకుండా ఒక గుండు పెట్టుకోండి. కరెక్ట్గా మనం పెట్టుకున్న క్యాన్వాస్ వారంట స్టిచ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ రౌండ్లో చాలా స్లోగా వెళ్ళి చిన్న సైజు పెట్టుకోండి, నీట్గా తిరుగుతుంది. ఎగుడు దిగుడు రాకుండా నీట్గా తిప్పుకోండి, సరిపోతుంది. చిన్న సర్కిల్ మూలం కొద్దిగా స్లోగా మిషన్ స్లోగా తిప్పుకుంటూ 2 పార్ట్లు సమానంగా పెట్టుకుంటూ లైనింగ్ ఒరిజినల్ సమానంగా పెట్టుకుంటూ మీరు సర్కిల్ నీట్గా అందంగా తిప్పుకోండి, సరిపోతుంది. చూసారు కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా తిప్పేసిన తర్వాత నీట్గా 1/4 ఇంచు ఖర్చు ఉంచి ఉన్నది ఎంత కట్ చేసేయండి, సరిపోతుంది. రౌండ్ షేప్ కరెక్ట్గా తీయండి, సరిపోతుంది. కరెక్ట్గా తీసి
ఇప్పుడు ప్రతి కార్నర్లో ఒక్కొక్క చిట్కా పెట్టండి. కుట్టు తెక్కకూడదు మెయిన్, ఆ లాస్ట్ స్టిచ్చింగ్ వరకు సివర్ వరకు వెళ్ళిపోవాలి. ఆ స్టిచ్చింగ్ తెక్కకుండా కాటలు పెట్టండి సరిపోతుంది. ప్రతి రౌండ్కి కూడా ఇలా కూడా కాటలు పెట్టుకోండి, ఎందుకంటే నీట్గా రౌండు సర్కిల్ ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా తిరుగుతుంది అన్నమాట. చూసారు కదా, ఎక్కడ కూడా కుట్టు తెక్కకుండా నేను కాటలు పెట్టాను. జస్ట్ ఇప్పుడు మొత్తం తిరిగేసుకొని సరిపోతుంది. మొత్తం అన్ని రౌండ్లు కూడా నీట్గా తిరిగేసుకోండి. వేలతోటి సమానంగా సదురుకొని వచ్చినాయి నీట్గా. మీకు ఐరన్ బాక్స్ ఉంటే ఒకసారి ఐరన్ చేయండి. ఐరన్ చేసి సుటూరు లైనింగ్ అటాచ్ చేసేయండి సరిపోతుంది. చాలా సింపుల్గా ఇలా నీట్గా కట్ వర్క్ని ఎంత నీట్గా వస్తుందో చూస్తున్నారు కదా, మీకు చూపిస్తాను చూడండి. పైన ఇప్పుడు పైన కూడా స్టిచ్చింగ్ వేయాలి. ఈ రౌండ్ సర్కిల్లో కూడా పైన స్టిచ్చింగ్ వేసుకుంటే ఏంటవుద్దంటే స్ట్రాంగ్గా ఉంటుంది. స్టిచ్చింగ్ లేకుండా ఉంటేనే నీట్గా ఉంటుంది, కాకపోతే గమ్మున వాష్ అయినప్పుడు ఆ కార్నర్లో జస్ట్ ఒక చిన్న కుట్టు మీద ఆగుతుంది కదా, దాని మీద గమ్మున సిరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని పైన కుట్టేసుకుంటే మీకు స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. నీట్గా సర్కిల్ వారం టస్లు ఎక్కడ కూడా ఇగుడు దిగుడు రాకుండా నీట్గా వేసుకోండి సరిపోతుంది. ఓకే, చూసారు కదా చాలా నీట్గా వచ్చింది. అందంగా సర్కిల్ కూడా ప్రతి ఒక్కటి కూడా సమానంగా నీట్గా వచ్చింది. నేను చెప్పిన విధంగా వేసుకుంటే మీకు చాలా నీట్గా వస్తుంది, చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఈ వీడియో నచ్చినట్టే కనుక ఒక లైక్ చేయండి. ఇంతవరకు మీరు వాచ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మరిన్ని వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో, సేమ్ ఇస్ మీరు కూడా ఇలాగే 1-2 సార్లు ట్రై చేస్తే చాలా నీట్గా అందంగా వస్తుంది అన్నమాట కట్ వర్క్.